కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలకు సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు పతిపాటి కాల్వ గంట శ్రీనివాసరావు కూడా పలువురు మంత్రులు సంఘీభావం తెలిపారు. ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించాలని డాక్టర్లు కోరగా సీఎం రమేష్ తిరస్కరించారు. ఉక్కు కర్మాగారంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్ష విరమించేది లేదంటున్న ఎంపీ సీఎం రమేష్ తో మా ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టు ఫేస్. పునర్వీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా కడపకు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం, ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కూడా సీఎం రమేష్ దీక్ష ఈ రోజు ఐదో రోజు జరుగుతుంది. ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నారు. పుట్టిన కూడా ఆయన ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం విషమించిందని కూడా డాక్టర్లు చెబుతున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ఆయన డిమాండ్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కూడా సార్ దాదాపుగా ఇప్పటికీ ఐదు రోజుల నుండి కూడా ఆమరణ దీక్ష చేస్తున్నారు. కేంద్రం వైపు నుంచి రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడానికి సిద్ధంగా ఉందన్నారు. మీరు దీక్ష విధించడానికి ఏ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు? సిద్ధంగా ఉందని కేంద్ర కేబినెట్లో కానీ లేదంటే ఇక్కడ ఫౌండేషన్ కానీ ఏదో ఒకటి చేయాలి కదా, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి సిద్ధంగా ఉందని ఎవరు చెప్పారు? చోటా మోటా నాయకులు, వాళ్ళకు ఢిల్లీకి పోయే యోగ్యత కూడా లేదు. ఒక విధి విధానాలతో కూడినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక హామీ లభిస్తే కానీ దీక్ష విరమించినట్టారా? దీక్ష చేసే దేని గురించి? స్టీల్ ప్లాంట్ గురించి. స్టీల్ ప్లాంట్ ఇస్తామని కేబినెట్ నోట్ పెట్టమను వెంటనే విరమిస్తాం. ఆ క్రెడిట్ బీజేపీనే తీసుకోమను. అస్పష్టమైనటువంటి ఒక హామీని ఇస్తే కానీ మీరు పూర్తిగా దీక్ష విరమించుకుంటారు. ఈ రోజుకి ఐదు రోజులు చేరుకుంది. డాక్టర్లు కూడా మీ దీక్ష విడుదలని చేస్తే విషమిస్తుందంటున్నారు. భవిష్యత్ ఏ విధంగా? ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే నేను ఈ జిల్లాకు మేలు జరిగేంత వరకు ఎన్ని రోజులైనా చేస్తాను. ఈ విద్యార్థుల భవిష్యత్తు కోసం, ఈ జిల్లా ప్రజల భవిష్యత్తు కోసం నాకు ఇది లెక్క కాదు. ఈ జిల్లా నుంచి రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నేను చట్టంలో పెట్టిన దానికి కూడా అమలు చేయలేకుండా పోతే నేను ఉండి కూడా వేస్ట్. సో ఇది ఎంపీ గారు పూర్తిగా చెబుతున్నది. విభజన హక్కుల్లో ఒక ప్రధానమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రధానమంత్రి నోట, ఆయన ప్రధానమంత్రి ప్రత్యక్షంగా కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేదాకా కూడా ఈ ఉక్కు ఆమరణ దీక్ష విరమించేది లేదంటూ కూడా ఎంపీ గారు మనకు చెప్తున్నారు. గో టు హైదరాబాద్ స్టూడియో.